అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మిథున రాశి ఆగస్టు మాస ఫలాలు తీసుకురాబోతున్నానండి. మిథున రాశి వారికి ఈ మాసం అనుకూలత 60%, ప్రతికూలత 40% కనిపిస్తుందండి. వీరికి ముఖ్యంగా ధనానికి అయితే ఎటువంటి ఇబ్బంది రాదండి. ఒక శుభవార్త మీరు ఈ మాసంలో వింటారు. అలాగే కుటుంబంలో ఒక శుభకార్య నిమిత్తం కూడా కొంత ధనం ఖర్చు చేస్తారు. వీరికి ఈ మాసం వీరు విందు వినోదాలతోటి ఎక్కువగా వారి కాలం గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వస్త్ర వాహనాలు కూడా కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే కళారంగంలో ఉన్నారో వారికి కూడా విశేషమైన గుర్తింపు, ధనలాభాలు కూడా ఈ మాసం వీరికి గోచరిస్తున్నాయండి. అయితే సప్తమంలో ఉన్న ఒక వక్రించిన శనీశ్వరుడు గ్రహం వల్ల వీరికి కొంచెం భాగస్వాముల మధ్య, వ్యాపారస్తుల మధ్య కొద్దిగా గొడవలు రావడం కానివ్వండి, చికాకులు రానివ్వండి, ఒక మాట మనస్పర్ధలు రానివ్వండి, అలాగే భార్యాభర్తల మధ్య, భాగస్వాముల మధ్య కూడా వీరికి లేనిపోని గొడవలు, అనవసరమైన అపార్థాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తప్పించుకోవాలంటే శనీశ్వరుని ఆరాధించండి, ఆంజనేయ స్వామిని ఉపాసించండి, ఈ యొక్క సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరికి సంతానం ఈ యొక్క శుభవార్త కూడా మీరు ఈ మాసం మిథున రాశి వారు వింటారండి. సంతానానికి ఒక విశేషమైన విజయం లభిస్తుంది. తద్వారా మీ యొక్క మనసు ఆనందంగా ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన ధనం కూడా ఈ మాసంలో సకాలంలో వచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఈ మాసం పలు విధాలుగా ధనలాభాన్ని కూడా మీరు చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ మాసం మీకు ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా ఈ మాసం ఆ పని అనేది కాస్త వేగవంతం అవుతుంది. అంటే మీకు కావాల్సిన ఏరియాలో కానివ్వండి, మీకు కావాల్సిన విధంగా ఇల్లు దొరకడం, అలాగే లోన్ అప్లై చేస్తే లోన్ రావడం కానివ్వండి, ఇలా గృహ మూలక నిర్మాణ రంగాల్లో కూడా కొద్దిగా పనులు ముందుకు కదులుతాయి. తద్వారా మీ యొక్క మనసు ఉత్సాహంతో ఉంటుంది. ఈ మాసం మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయాలని కూడా మీ మనసులో ఉన్న సంకల్పం పూర్తి చేస్తారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వివాహాది ప్రయత్నాలు కూడా ఈ మాసం అనుకూలత ఎక్కువగా ఉందండి. అలాగే కుటుంబంలో ఒక శుభకార్య ప్రయత్నాలు కూడా మీరు ఈ మాసం చేస్తారండి. అలాగే కొంతకాలం మొదటి వారమంతా విందు వినోదాలతోటి సుఖ సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు కొంటారు, వాహనాలు కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులకు కూడా ఈ మాసం వారు అనుకున్న ఉద్యోగాలు మొదటి భాగంలో కంటే రెండవ సగంలో, అంటే దట్ ఈస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆగస్టు 15 తర్వాత వారు కోరుకున్న ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటర్వ్యూలు మీరు విజయవంతంగా పూర్తి చేసి దాంట్లో సఫలత సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ మాసం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం కూడా వారి యొక్క కృషికి గుర్తింపు అనేది లభించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకైతే ఈ మాసం 20 వరకు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. తర్వాత కొద్దిగా క్రమేణా అనుకూలత తగ్గుతుందండి. ఇది మిథున రాశి వారి మాస ఫలాలండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా సంప్రదించండి, లేదా ఫోన్లో అయినా సంప్రదించగలరు.